ఇంతకుముందు ఈ ప్రభుత్వ సంస్థనే చాలా బీభత్సమైన రేట్లు పెరగడం వలన అసలు మాకు కాయగూరలు అనేది కొనడం కానీ ఏది కానీ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కటి రేట్ అవుతుంది. ఇప్పుడు నూనె కానీ ఎంత ఉండనో అంతగా డబుల్ అవుతుంది. కరెంటు ఛార్జీలు అంటే ఇప్పట్లో ఇంతకుముందు మాకు వచ్చేసి 100 రూపాయలు 110 రూపాయలు అట్లా వస్తాయంటే కరెంటు ఛార్జీలు, ఇప్పుడు వచ్చేసి 350-400 వస్తుంది. ఇండ్లు అయితే ఏమీ కట్టించలేదు, కట్టిస్తామంటే 3 నెలలకే కట్టిస్తామన్నారు. వాళ్ళు గెలిచి 3 ఏళ్ళు అయినా కానీ ఒక్క బునాది కూడా వేసింది లేదు. బాత్రూమ్లు కట్టిస్తామన్నారు, రోడ్లు వేపిస్తామన్నారు, కాలువలు వేపిస్తామన్నారు. ఒక్కసారి ఛాన్స్ అన్నప్పుడు మనం కానీ చూడాలని చేసినాం. వేసిన దానికి మాకు బుద్ధి వచ్చినట్లే అయింది. ఇంతకుముందు 200 బిల్లు వస్తున్నాయి కరెంటు బిల్లు, ఇప్పుడు 1000 రూపాయలు పోయిన వస్తాను సార్. బీదా సాధ అయితే మా ఇంట్లో చాలా బతికేది ఇబ్బంది అయిపోయింది సార్. అవి యూనిట్లు ఇంకా పెరుగుతూనే ఉండే కొద్దీ కరెంటు బిల్లు ఫ్రీ అన్నది, యూనిట్లు ఇంకా పెరిగే కొద్దీ పెంచుతూనే ఉన్నాడు. ఇంకా మా ఇంట్లో ఏంది సార్ బతికేది? అట్లా పరిస్థితికి వస్తాను. ఇంకా మాకు ఏమన్నా మాట్లాడేకే లేదు. ఏమన్నంటే గవర్నమెంట్ అదే పైన తప్ప మేమేం చేస్తామంటారు. మాకు ప్రభుత్వం స్టార్ట్ అయిన కాడ నుంచి మేము ఇదే పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం వచ్చినాక మేము ఇదే పరిస్థితి, మేము హామీలేము, కొలాయిలు ఇస్తాము, స్థలాలు ఇస్తాము, ఇల్లులు కట్టిస్తాము అని చెప్తారు. కానీ ఎవరు ఇచ్చినారు మాకు? మేము ఇచ్చింది మేము గుడిసెలు ఎందుకుంటాం చెప్పు. మాకు ఎవరు ఏమీ లేదు. మేము మా పరిస్థితుల్లోనే మేము మాకు ఇవ్వాలని మేము ఎప్పుడైనా కానీ కోరుకుంటున్నాం. ఓళ్ళు 15,000 అంటారు, 14,000 అంటారు, 13,000 మాకు వచ్చేసరికి 10,000 కూడా రావడం లేదు. మాకు అది కూడా తక్కువ అవుతుంది.